నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్తో సన్నిహితంగా మెలిగిన నేతలంతా తట్టాపుట్టా సర్దేసుకున్నారు. కుదిరితే టీడీపీ, లేదంటే జనసేన బీజేపీ అన్న చందంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరిస్తూ ఓ వెలుగు వెలిగిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారంటూ మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వద్ద ఉన్న పరిచయం, సంబంధాలు కారణంగా ఆమె ద్వారా బుగ్గన బీజేపీలో చేరే ప్రయత్నంలో ఉన్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన బుగ్గన టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం గత కొన్ని రోజులుగా సైలెంట్ మోడ్లో ఉండిపోయారు. దీంతో బుగ్గన పార్టీ మారే ప్రయత్నంలో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేయడం మొదలెట్టాయి. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో బుగ్గనకు కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయని, ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరిగింది. అటు బుగ్గన కూడా దీనిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే అలాంటి కథనాలపైన వైసీపీ క్లారిటీ ఇచ్చింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది. బుగ్గన పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చింది. బుగ్గన పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ వైసీపీ అధికార ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. బుగ్గన వైసీపీలోనే ఉన్నారంటూ ఆ పార్టీ నేతలు కూడా చెప్పుకొచ్చారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సడన్గా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించడానికి రీజన్ ఉంది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయన తన వ్యాపారాల్ని కాపాడుకోవడం కోసం బీజేపీలో చేరతామని చాలా ప్రయత్నాలు చేశారు. తన నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో ఉండకుండా హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఉండి కేంద్ర పెద్దలను కలుస్తూ వచ్చారు. వారి నిర్ణయం కోసం వేచి చూశారు. బీజేపీ టాప్ లీడర్స్ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో ఇతరుల ద్వారా రాయబారం నడిపారని వార్తలు కూడా వచ్చాయి. మొత్తానికి బీజేపీ పెద్దల నుంచి మాజీ మంత్రి బుగ్గనకి బీజేపీ హైకమాండ్ నో చెప్పిందనే టాక్ వినిపిస్తుంది. అలా బుగ్గనకు రెడ్ కార్డ్ చూపించడంతోనే బుగ్గన మళ్లీ జగన్ వైపు వచ్చారని వైసీపీలో ఒక వర్గం నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్కు అనుకూలంగా మాట్లాడారని అంటున్నారు. బుగ్గనకు వైసీపీలో జగన్ మంచి ప్రాధాన్యత ఇచ్చారు. 2014 ఎన్నికలకు ముందు జగన్ పర్యటనలో బుగ్గన రాజేంద్రనాథ్ పేరునే ఏపీలో తొలి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో బుగ్గనకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. క్యాబినెట్ విస్తరించినా కూడా బుగ్గనను మాత్రం కంటిన్యూ చేశారు. ఓటమి తర్వాత జగన్కి అత్యంత సన్నిహితంగా వెళ్లే అవకాశం ఉన్నా బుగ్గన వైసీపీని వీడేందుకు బీజేపీలో చేరడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మంత్రిగా ఎన్నో వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్న బుగ్గన వాటిని విస్తరించుకోవాలంటే బీజేపీలో ఉంటేనే మేలని భావించి అందులో చేరడానికి రెడీ అయ్యారు. చివరికి బీజేపీ పెద్దలు నో చెప్పడంతో జగన్ వద్దనే ఉండాల్సి వచ్చింది. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన ఏం చేసినా ఒక లెక్క ఉంటుందని దీంతో తేలిపోయింది. వచ్చే ఎన్నికల వరకు బుగ్గన ఫ్యాన్ పార్టీలోనే ఉంటారా అంటే ఏమో చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందలా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.